శ్రావణమాసంలో కొన్ని వస్తువులు దానం చేస్తే మరింత పుణ్యం, అదృష్టం లభిస్తాయి. శ్రావణమాసంలో రాగి లేదా వెండితో చేసిన పాము పడగలను దానం చేయడం చాలా శ్రేయస్కరం. వాటిని ఆలయంలో దానం చేయడం చేస్తే జీవితంలో ఉన్న చెడు తొలగిపోతుందట. అదేవిధంగా శ్రావణమాసంలో రుద్రాక్షను దానం చేయడం కూడా శుభప్రదం. దీన్ని దానం చేయడం వల్ల గౌరవం, కీర్తి పెరుగుతాయని అంటారు. శ్రావణమాసంలో ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి శివుడికి పంచదార, పెరుగు సమర్పించాలి. అలాగే నిరుపేదలకు దానం చేయాలి. శ్రావణమాసంలో వచ్చే శనివారం నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గుతాయని నమ్మకం. దేవతల దేవుడైన మహాదేవునికి ఇష్టమైన శ్రావణమాసంలో పేదవారికి బెల్లం దానం చేయాలి. దీంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.